డ్యూటీలో లేదంటే ఉద్యోగులం జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సర్కార్ డెడ్ లైన్ సెక్రటరీలను చర్చలకు పిలిచేది లేదు వాళ్ళు రాకుంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళను టెంపరరీగా నియమిస్తాం చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్లకు ఏడికి సిడు చూడరు సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు రాష్ట్ర సర్కార్ డెడ్ లైన్ విధించింది శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా డ్యూటీలో చేరాలని ఆదేశించింది వారిని చర్చలకు పిలిచేది లేదని తేల్చి చెప్పింది సమ్మె విరమించి డ్యూటీలో జాయిన్ కావాలని సూచించింది జాయిన్ కాని వారిని డీమ్ టు డీమ్ టు బి గా అంటే సస్పెండ్ చేస్తున్నట్టుగా పరిగణిస్తామని తెలిపింది ఇందుకు చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్లు తర్వాత జిల్లా పంచాయతీ అధికారులు అధికారులను ఆదేశించింది ఇక శుక్రవారం పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా డైరెక్టర్ హనుమంతరావు ఇతర అధికారులతో కలిసి సిఎస్ శాంతి కుమారి అడిషనల్ కలెక్టర్లు డిపిఓ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిందంటే కరీంనగర్ లో ఆందోళన చేస్తున్న జూనియర్ పంచాయతీ పంచాయతీ సెక్రటరీలకు సంబంధించి ఒక ఏమైంది జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్య వరంగల్ జిల్లా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క సెక్టార్ ఇట్లా మొత్తం కూడా ఆత్మహత్యల కాడికి వచ్చేసింది అంతా జేపీఎస్ లా సమ్మె ఎఫెక్ట్ పల్లెల్లో ఆగిన పనులు గ్రామాలకు రాని ఇన్ఛార్జ్ సెక్రటరీలు వివిధ సర్టిఫికేట్లు దరఖాస్తుల కోసం జనం తిప్పలు ఉపాధి హామీ పనులకు దెబ్బ నాలుగేళ్లు పూర్తయిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయని సర్కార్ పదిహేను రోజులుగా కొనసాగుతున్న సమ్మె మనం క్లియర్ గా చూపించినాం తర్వాత ఇక్కడ జూనియర్ పంచాయతీ సెక్రటరీల రాష్ట్ర అధ్యక్షుడు కూడా వచ్చినట్టు నిమ్మల గౌడ వచ్చేసి వచ్చేసి అన్న అట్లా కాదన్న అసలు యాక్చువల్ గా పిహెచ్లు చేసినట్టు పాపం అంటే పీహెచ్లు కూడా అంటే ఏం క్వాలిఫికేషన్ చాలా మంచి మంచి క్వాలిఫికేషన్ ఉన్న తర్వాత కూడా ఏ ఉద్యోగము రాక ఏ నోటిఫికేషన్లు రాక ఏం చేయాలను అర్థం కాక ఏదో ఒకటి సౌకర్య సర్కార్ నౌకర్ దొరికితే అరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ పంచాయతీ సెక్రటరీ జూనియర్ పంచాయతీ సెక్రటరీలుగా అది కూడా పర్మనెంట్ అని కాదు ఫస్ట్ అసలు యాక్చువల్గా టెంపరీగా తీసుకొని మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళని రెగ్యులర్ అంటే మీరు పర్ఫెక్ట్ గా పనిచేస్తే ఉంటారు పర్ఫెక్ట్ గా అంటే ప్రభుత్వానికి మాకు అనుకూలంగా పనిచేస్తే చేస్తామని అన్నారు అట్లా కూడా అనుకూలంగా పనిచేసిండ్రు పాపం వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ ఏడాది పెంచిండ్రు పెంచిన తర్వాత మూడు సంవత్సరాల నుంచి నాలుగేళ్ళు అయింది నాలుగేళ్ళు అయిన తర్వాత నాలుగేళ్ళు అయినాక నాయన అంటే లాస్ట్ వస్తే టర్మినేట్ చేస్తా ఇవాళ పన్నెండు గంటల వరకు జైన్ అయితే రాలేదా లేకపోతే మీ సంగతి చూస్తామనే కథ చెప్తా ఉంది ప్రభుత్వం అంటే ఎక్కడికి వస్తున్నాం మనం ఎక్కడికి వెళ్తా ఉంది అంటే కనీసం ఇచ్చినటువంటి హామీలు తర్వాత అక్కడ ఇచ్చినటువంటి జీవోలు కానీ తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి విషయాలు కానీ ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దీంతో ఆందోళన చెంది ఏం చేయాలని అర్థం కాక పాపం ఒక పంచాయతీ సెక్రటరీ జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వీడికి వచ్చింది కథ